आयुष्मान भारत कंटे आरोग्यश्री बेस्ट सीएम केसीआर की इप्पुडु एमैंदनी प्रश्निंचारु आयन। एमएलसी एन्निकलु वरंगल मुनिसिपल एन्निकलु ముందున్నాయి కాబట్టి ఉద్యోగులతో చర్చలు పెడుతున్నారని మరి ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ఉద్యోగులు పెద్దలు ప్రజలు భారీ సంఖ్యలో గుర్తొస్తారంటన్న మాజీ మంత్రి ఇనుకల పెద్దిరెడ్డితో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. సీఎం కేసీఆర్ నూతన వ్యవసాయ విద్య పద్ధతిని వెనక్కి తీసుకోవడం కావచ్చు లేదా ఉద్యోగులపై వరాల జిల్లా వచ్చే బీజేపీ నాయకులు ఏమనుకుంటున్నారు అసలు బీజేపీ పార్టీ ఎలా ముందుకెళ్ళబోతుంది హుజూరాబాద్ కానీ కరీంనగర్ కానీ తీసిన ప్రయత్నం ఇద్దాం. మనతో పాటు హుజూరాబాద్ మాజీ మంత్రి వదిలిలు ఇనుగాల పెద్దిరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి అంటే నిన్న కేసీఆర్ ఇటు ఉద్యోగులకు కావచ్చు లేదా నూతన వ్యవసాయ విద్య వెనక్కి తీసుకోవడం ఎట్లా చెప్తారు మీరు? కేసీఆర్ గారు మొదటి నుండి కూడా ఆవేశంతో ఆ నిమిషంలో ఒక నిర్ణయం తీసుకొని మాట్లాడడం తర్వాత మళ్ళీ ఆలోచించి నిర్ణయాలను ఉపసంహరించుకోవడం తీసుకున్న నిర్ణయాలు కూడా నేను తీసుకోలేదని చెప్పి బుకాయించడం ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి. స్పష్టంగా రాష్ట్రం ఏర్పడితే ఆంధ్రా వాళ్ళు వెళ్ళిపోతారు, 3 లక్షల ఖాళీలు ఏర్పడతాయి, ఇంటికో ఉద్యోగం మనకు వస్తుందని చెప్పి ఆ రోజు మాట్లాడి మీరు ఆ మాట అన్నారు కదా అని చెప్తే అసెంబ్లీలో నేను ఎక్కడన్నానవా అన్నట్టే మీ దగ్గర ఆధారాలున్నాయని చెప్పి మాట మార్చింది మనం చూసాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఉద్యోగం వచ్చే వరకు కూడా 3116 అది కూడా మళ్ళా ఒక శాస్త్రీయంగా మాట్లాడతాడు మరి ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. ఆర్టీసీలో సంఘమే అవసరం లేదు, సెల్ఫ్ డిస్మిస్ అని మాట్లాడాడు. దళితులకు 3 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఇస్తానన్నాడు, గిరిజనులకు ఇస్తానన్నాడు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, వయోపరిమితి పెంచుతానన్నాడు, డిఎస్సి పెడతానన్నాడు, కేజీ టు పీజీ నిర్బంధ విద్య అన్నాడు, ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 100 బెడ్డెడ్ హాస్పిటల్ అన్నాడు, వైద్యపరంగా అందరికీ ఉచిత వైద్యం అందిస్తానని చెప్పాడు, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు సాగునీరు అందిస్తానని చెప్పి చెప్పని మాట అంటూ లేదు. ఇన్ని మాటలు చెప్పి ఒకసారి ఎన్నికై మరొకసారి ఎన్నికై ప్రతి పేదవానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ప్రతి ఒక్కరికి ఈ చిన్న చిన్న ఇళ్ళు ఎట్లుంటారని చెప్పి మాట్లాడి ఇచ్చిన అన్ని వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయకుండా కేవలం పెన్షన్ ఇస్తున్నా అదొకటే నా పథకం అనే పద్ధతిలో రైతు బంధిస్తున్నా ఆ రెండు తప్ప ఆయన ఓవరాల్గా మొత్తం ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కూడా వెనక్కి తీసుకోవడం కావచ్చు లేదా వ్యవసాయ విధాన పద్ధతులు వెనక్కి తీసుకోవడం కావచ్చు ఇప్పుడు ఉద్యోగుల గురించి ఇప్పుడు చెప్పడం అంటే కొంతకాలం కూడా ఏం చెప్పనటువంటి కేసీఆర్ ఒకసారి ఈ నిర్ణయాలు తీసుకోవడం ఎట్లా చూస్తారు బీజేపీ పార్టీ నుంచి? అందుకనే బీజేపీ పార్టీ మొదటి నుండి చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకొని పథకాలు ప్రవేశపెట్టింది. ఆయుష్మాన్ భారత్ అది ఎంతో మెరుగైనటువంటి సేవలు అందులో ఉన్నాయి. 5-6 లక్షల రూపాయలు ప్రతి పేదవానికి కూడా అందులో సహకారం అందుతుంది. కరోనా సమయంలో మీరు ఆయుష్మాన్ భారత్ పరిధులు తీసుకురాని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు చెప్పినా మేము చాలాసార్లు డిమాండ్ చేసినా దాన్ని ఎగతాలు చేసి ఏలన చేసి ఆరోగ్యశ్రీ ఉంది ఇంతకంటే బెటర్ అని చెప్పి ఆరోగ్యశ్రీ పరిధిలో కూడా తీసుకురాలేదు. ఆ విధంగా ఒక సంవత్సర కాలం వేలాది కుటుంబాలు వేల లక్షలాది రూపాయలు నష్టపోయినాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కళాధర్ అని ఓ కార్యకర్త ఇప్పటికీ 40-50 లక్షలు ఖర్చు పెట్టుకున్నా అతను ఇంకా రికవర్ కాలే. సో అలాంటి అనేక మందికి విలేకరులు ఎంతమంది సఫర్ అయినారు. ప్రభుత్వం వైద్యం అందించదు, ప్రైవేట్లో పోతే 100,000 రూపాయలు ఒక్కొక్క రోజుకు 100-150,000 రూపాయల బిల్లు. అదే ఆయుష్మాన్ భారత్లో ఉండుంటే ఆ అవకాశం ఆ ఇబ్బంది ప్రజలకు రాదని మేము చెప్తే మా మాట పెడచను పెట్టిండు. ఇవాళ అదే బాటలోకి వచ్చాడు ఆయుష్మాన్ భారత్ మంచిదే అని మాట్లాడుతున్నాడు. మరి సంవత్సర కాలం నువ్వు కనపడలేదా? ఒక ముఖ్యమంత్రికి ఒక పథకం సంవత్సరం కూడా సరిపోదా ఆలోచించుకోవడానికి? అది మంచిదా చెడదా అని చెప్పి ఆలోచించుకోవడానికి అంటే మతస్థిమితం లేని మాటలు తప్ప విధానం తప్ప మరొకటి కాదు. మొన్నటికి మొన్న రైతు చట్టాలు మంచి అని చెప్పిండు, తర్వాత భారత బంద్లో మంత్రులను కూర్చునిపెట్టిండు, దేశమంతా తిరుగుతా అన్ని రాజకీయ పార్టీలు ఒకటి చేస్తా 3 చట్టాలు వ్యతిరేక పోరాటం చేస్తానన్నాడు. మళ్ళీ మొన్న ఏం మాట్లాడిండు, చట్టాలను సమర్థిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం మంచిదే నాకు తెలుసు,
కానీ అది నేను మంచిదేనంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో భారతీయ జనతా పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో భారతీయ జనతా పార్టీ ఎక్కడ బలపడుతుందో ఆ విధంగా నాకు ఎక్కడ నష్టం జరుగుతుందో అనేటువంటి ఒక సోయి తప్ప ఇది ప్రజలకు హితమైనటువంటి కార్యక్రమాలు నేను పాలన చేసేది ప్రజలకు మేలు చేసేది ప్రజలకు లాభం జరిగే పనులు చేయాలి తప్ప నా స్వార్థం కొరకు నా కుటుంబం కొరకు నేను నిర్ణయాలు తీసుకుంటే అది మంచిది కాదనేది ఆలస్యంగానైనా ఒక్కొక్కటి తర్వాత ఒకటి అర్థం చేసుకున్నందుకు మంచిదే థాంక్ యూ సార్ ఇది ఇనిగాల పెద్దిరెడ్డి చెప్తున్నారు అంటే కేసీఆర్ నమ్మే పరిస్థితి ప్రజలు లేరు ఈ నిర్ణయాలన్నీ కూడా ఎన్నికల ఎఫెక్టే దుబ్బాక ఎఫెక్ట్ కావచ్చు లేదా హైదరాబాద్ ఎన్నికల ఎఫెక్ట్ కావచ్చు లేదా నాగార్జునసాగర్ ముందు ఎన్నికల కోసమే కేసీఆర్ నిర్ణయాలన్నీ కూడా మార్చుకొని ఇలాంటి పరిణామాలకు తీసుకున్నాడు ఉద్యోగులకు కూడా వారి ఫిట్మెంట్ కావచ్చు లేదా వయోపరిమితి ఎన్నికల ముందే చెప్పాలని ఇనిగాల పెద్దిరెడ్డి చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ బాలుతో తిరుపతి ప్రైమ్ 9 న్యూస్ వరంగల్